हेलो एव्रीवन, वेलकम एंड वेलकम बैक टू अवर चैनल सिनेमैटिक वर्ल्ड एंड दिस इज शिवा। प्रति संवत्सरम मन अंदर हीरोल सिनेमालु राकपोयिना कनीसम 4 to 5 हीरोस वि मात्रं पक्कागा वस्तायि। ओकरी डे वन रिकॉर्ड ओकरु ब्रेक चेसुकुंटू वस्तारु। अयिते मन ई कोत्त प्लेलिस्ट लो एव्री इयर मन हीरोल डे वन कलेक्शन्स एंटि, एवरी रिकॉर्ड एवरु ब्रेक चेसारु, आ इयर की किंग आफ् दि डे वन गा एवरु निलिचारु, आ सिनेमालु एंटि अनेदि ई वीडियोलो मात्लाडुकुंदाम। सो वीडियो अय्याक नच्चिते किंद कमेंट्स लो हैशटैग सिनेमैटिक वर्ल्ड अनि मेंशन चेयडम मात्रं मर्चिपोद्दु प्लीज। लास्ट वीडियोस लो चाला मंदी चेसारु, चेसिन वाळ्ळंदरिकी चाला चाला थैंक्स। मी सपोर्ट एप्पुडु इलाने उंडालनि कोरुकुंटुन्नाम। मरी वेल्ले मुंदु मी कोसम एन्नो अद्दिरिपोये वीडियोस चेसाम, चेस्तुने उंटाम। मरी एवरैना मन चानल की कोत्तगा वस्ते मन टापिक्स अंड वीडियोस चूसी नच्चिते प्लीज सब्सक्राइब चेसुकोंडि एंड नोटिफिकेशन्स कोसम पक्कने उन्न बेल ऐकान क्लिक चेसेयंडि। అండ్ అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, దాంట్లో మీకోసం అన్స్టాపబుల్గా స్టఫ్ దింపుతూనే ఉంటాం, మరొకసారి చూసి కన్సిడర్ చేయండి। అండ్ ఇప్పుడు లేట్ చేయకుండా మన ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం। సో ఈ వీడియోలో 2011 టైర్ 1 హీరోస్ డే 1 కలెక్షన్స్ చూద్దాం। ఆ సినిమాలు ఏంటి హైయెస్ట్ ఏజ్ అని? మొదటిగా ఈ సంవత్సరంలో తారకన్నాస్ మోస్ట్ హైప్డ్ మూవీ శక్తి April 1 రిలీజ్ అయ్యి గ్రాండ్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది। సినిమా ఆడకపోయినా మొదటి రోజు భారీ ఎక్స్పెక్టేషన్స్ వల్ల మంచి కలెక్షన్స్ వచ్చాయి। सो शक्ति मन रेंडु तेलुगु स्टेट्स लो 4.2 crore वरकु शेर वसूल चेसिंदी। तर्वाता पवन अन्नास म्यूजिकल हिट अयिन तीन मार 14th April ना अद्दिरिपोये सांग्स तो मंची बस पैन रिलीज अयि टाक अंदुकोलेकपोयिंदी। అలా మన తెలుగు స్టేట్స్ లో 4.1 crore షేర్ వసూలు చేసింది తీన్మార్. నెక్స్ట్ ప్రభాస్ అన్న ఒక అండర్లైంగ్ మెసేజ్ అండ్ డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ 21st April కి రిలీజ్ అయ్యి భారీ లెవెల్ ఓపెనింగ్స్ కాకపోయినా మంచి డే వన్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది। క్లాసిక్ మూవీ అవడంతో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.28 crore షేర్ కలెక్ట్ చేసింది మిస్టర్ పర్ఫెక్ట్। తర్వాత బన్నీ అన్నాస్ హై బడ్జెట్ మూవీ అయిన బద్రీనాథ్ June 10 రిలీజ్ అయ్యి బన్నీ అన్న కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ ని తెచ్చిపెట్టింది। బన్నీ సినిమా తర్వాత ఆ కాంబోలో ఆ రేంజ్ లో తెరకెక్కడంతో మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా మొదటి రోజు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.8 crore వరకు షేర్ వసూలు చేసింది। ఇంకా September 23 కి మహేష్ అన్న దూకుడు సినిమాతో మ్యాసివ్ కంబ్యాక్ ఇచ్చి అన్ని డే వన్ కలెక్షన్స్ అండ్ రికార్డ్స్ ని మైల్ మార్జిన్ తో క్రాస్ చేశాడు। ఈ రేంజ్ హిట్ అండ్ సినిమా కోసం అందరూ పిచ్చిగా ఎదురు చూశారు। సో అలా దూకుడు ఫ్లాలెస్ ఎంటర్టైనర్ కి ట్రెండ్ సెట్టర్ గా నిలిచి మొదటి రోజు మన రెండు తెలుగు స్టేట్స్ లో 5.8 crore వరకు షేర్ వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డ్ ని సొంతం చేసుకుంది। అండ్ తర్వాత తారకన్న అస్సలు ఎక్స్పెక్ట్ చేయని క్యారెక్టర్ అండ్ వేరియేషన్స్ తో 6th October న ఊసర్వెల్లిలా దిగి భారీ ఓపెనింగ్స్ ని ఖాతాలో వేసుకున్నాడు। అప్పట్లో ఊసర్వెల్లి హైప్ నెక్స్ట్ లెవెల్ ఉండే, భారీ లెవెల్లో రిలీజ్ అయి మన తెలుగు స్టేట్స్ లో 7.4 crore వరకు షేర్ వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డ్ ని సొంతం చేసుకుంది ఊసర్వెల్లి। ఇంకా చివరిగా పవన్ అన్న మరోసారి ఇదే సంవత్సరంలో స్టైలిష్ మూవీ అయిన పంజాతో December 9 కి దిగాడు। పంజా సాంగ్స్ కి ఫిదా అయిపోయిన జనాలు సినిమాకి అంతలా కనెక్ట్ అవ్వలేకపోయారు। అయినా పవన్ అన్న డే వన్ పొటెన్షియల్ తెలుసు కదా, కొంచెంలో ఆల్ టైమ్ రికార్డ్ మిస్ అయినా టాప్ 2 లో పెట్టాడు సినిమాని। సో అలా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.82 crore వరకు షేర్ వసూలు చేసింది పంజా। మరి 7 సినిమాల్లో టాప్ 5 లో నిలిచిన మూవీస్ పవన్ అన్నస్ తీన్ మార్, తారకన్నస్ శక్తి, మహేష్ అన్నస్ దూకుడు, పవన్ అన్నస్ పంజా అండ్ తారకన్నస్ ఊసర్వెల్లి। అండ్ ఆల్ టైమ్ డే వన్ రికార్డ్స్ గా మహేష్ అన్నస్ దూకుడు అండ్ తారకన్నస్ ఊసర్వెల్లి సినిమాలు నిలిచాయి। సో 2011 డే వన్ కింగ్స్ మహేష్ అన్న అండ్ తారకన్న। మరి ఇది గైస్ 2011 ఇయర్ డే వన్ కలెక్షన్స్ రిపోర్ట్. మన అప్కమింగ్ వీడియోస్ లో 2012 డే వన్ రికార్డ్స్ అండ్ కలెక్షన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం। సో ఈ లిస్ట్ లో మీ ఫేవరెట్ మూవీస్ అండ్ హీరోస్ ని కింద కామెంట్ చేసేయండి, ఎవ్రీ కామెంట్ కి రిప్లై ఇస్తాం। అండ్ గైస్ ఒక ఇన్ఫో, 10K సబ్స్క్రైబర్స్ అకేషన్ గా మన ఛానల్ పైన వెబ్సైట్ ఓపెన్ చేశాం। ఆల్రెడీ రీసెంట్ మూవీస్ వి కలెక్షన్స్ రిపోర్ట్స్ పెట్టాం, ఇంకా అన్ని పెడుతూనే ఉంటాం అప్డేట్స్ అండ్ రికార్డ్స్ తో సహా। వచ్చిన సినిమాలు అన్ని కూడా అప్లోడ్ చేస్తాం, రేపు లైగర్ డే వన్ కలెక్షన్స్ కూడా పెడతాం। సో వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది, ఒకసారి ఓపెన్ చేసి ఎప్పట్లానే సపోర్ట్ చేయండి। అది క్రియేట్ చేయడానికి చాలా కష్టపడ్డాం, సో మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఎక్సైటింగ్ వి ఎన్నో పెడుతూనే ఉంటాం। సో ప్లీజ్ కన్సిడర్ ఇట్, థ్యాంక్ యూ వెరీ మచ్। అండ్ మరి వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। అండ్ మీకు మంచి మూవీ సజెషన్స్ అండ్ ఫాస్ట్ అప్డేట్స్ కోసం మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది। అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం, టిల్ దెన్ టేక్ కేర్ బాయ్, సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్।